అభిప్రాయం ఏంటి అసలు ఈ రాజధాని మూడు రాజధానుల మీద? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి వేరైన తర్వాత నూతన ప్రభుత్వం రావడం జరిగింది, ఆ ప్రభుత్వంలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ అన్నీ కలిసి ఒక ప్రధానమంత్రి రాష్ట్ర రాజధాని అమరావతి కావాలని చెప్పేసి ఒక ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని చెప్పి ఈరోజు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు మీరు అసెంబ్లీలో ఏమని మాట్లాడినారు, ఈరోజు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు అసెంబ్లీలో అమరావతి కావాలని చెప్పి ఈరోజు నువ్వు అధికారంలోకి వస్తే నీ సొంత లాభం కోసం, నీ సొంత లబ్ధి కోసం ఈరోజు అమరావతిలో అందరూ కూడా కొన్ని ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి కూడా ఈరోజు రాష్ట్ర అమరావతికి, రేపు పొద్దున యువతకి విద్యార్థులకి రేపు భవిష్యత్తు కావాలని చెప్పేసి ఎకరాలు పొలాలు వదులుకొని పంట పండించే మూడు పంటలు పండించే పొలాలను వదులుకొని రేపొద్దున మా పిల్లలకి ఈ రాష్ట్ర ప్రజలందరి పిల్లలు కూడా భవిష్యత్తు కావాలని చెప్పేసి కోరుకొని వారి పొలాలన్నింటిని వదులుకొని రాష్ట్ర రాజధాని నిర్మిస్తే ఈరోజు నీ మంత్రులకి నీవు లబ్ధి కోసం, నీ ఆర్థికంగా లబ్ధి కోసం ఈరోజు విశాఖపట్నంలోకి మార్చి అక్కడ స్థలాలు ముందుగానే కొనుక్కొని ఈరోజు అక్కడికి సెక్రటరేట్ మార్చాలనే విధానం కూడా తప్పుదావగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఒకటే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దని నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్వహించి తీరాల్సిందే. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మనకి ఏదైతే 10 సంవత్సరాలు ఉన్న హైదరాబాద్ను వదులుకొని మన రాష్ట్ర రాజధాని మన నడిబొడ్లో ఉండాలి, ఇక్కడే పనిచేయాలని చెప్పేసి ఉద్యోగస్తులు కానీ అందరూ కానీ హైదరాబాద్ను వదులుకొని ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈరోజు నిష్టానుసారంగా ఉద్యోగులతో మాట్లాడకుండా ఇతరుల అభిప్రాయాలు తీసుకోకుండా నీ సొంత నిర్ణయంతో తీసుకొని ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా గట్టిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కనుక మీరు రాజధానిని ఇక్కడ నుంచి తీసేస్తే మీ మంత్రి పదవులకు ఎమ్మెల్యే పదవులు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, లేదంటే మీరు ఇళ్లలో కాదు కదా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడున్నా సరే విద్యార్థులను మేము వదిలిపెట్టమని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిపాలన వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యపడుతుందనే అంశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారని అనుకోవచ్చు అంటారా? పరిపాలన వికేంద్రీకరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2015లో తెలియదా పరిపాలన వికేంద్రీకరణ చేయాలని? ఆ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడే కదా రాజధాని అమరావతిలో పెట్టాలని చెప్పేసి మీకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు కదా రాజధాని శంకుస్థాపన చేసినప్పుడు. ఆ రోజు ఏ వైకాపా నాయకుడైనా సరే దీన్ని విమర్శించాడా, దీని గురించి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారా? లేదు కదా. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, వికేంద్రీకరణ ఇవన్నీ అబద్ధాలు. మనకి క్లియర్గా ఉంది కూడా, ఏదైతే రాజధానికి కావాల్సిన హైకోర్టు ఇక్కడ ఉన్నప్పుడు రెండు బెంచులు పెట్టుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కర్నూలుకి ఒకటి, విశాఖపట్నానికి ఒకటి అవసరమైతే బెంచీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉన్న అమరావతిలో సెక్రటరేట్ను కూడా తీసేయడం ముమ్మాటికి నీ యొక్క మొండి వైఖరికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. సెక్రటరేట్ తీసేస్తే చాలామందికి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఈరోజు నూతన భవనాలు కట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఏం మీ తాత రాజారెడ్డి ఆస్తులు ఏమైనా అమ్మి తీసుకొస్తావా? లేదు కదా. ప్రజాధనం అంటే మీకు అంత చిన్నచూపుగా కనిపిస్తూ ఉందా? ఈరోజు ఎంతోమంది విద్యార్థులకి ఆర్టీఎఫ్ లాగా ఎంటీఎఫ్ లేక రోడ్డు మీద పడి అడుక్కుంటూ ఉంటా అంటే నీకు ఇవన్నీ పట్టకుండా ఒక పక్కన విద్యార్థులు రేపు పొద్దున ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్టీఎఫ్ రాకపోతే సర్టిఫికేట్లు ఇవ్వరు, ఈ సర్టిఫికేట్లన్నీ ఎవడిస్తాడు? కాబట్టి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రిలీజ్ చేసి తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే హోదా తీసుకొస్తా ఉన్నావో ఆ హోదా తీసుకొచ్చి ఆ నిధులతో అవసరమైతే అప్పుడు చూడు, ఆ నిధులతో రాయలసీమ వెనకబడిన రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయి. మేము కాదనలేదు, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయి. ఆల్రెడీ విశాఖపట్నం వెల్ డెవలప్డ్గా ఉంది, హైదరాబాద్ సమానంగా వెల్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఏరియాలు విశాఖపట్నంలో ఉన్నాయి. అక్కడ నువ్వు కొత్తగా డెవలప్మెంట్ చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ వచ్చే అమరావతిలో ఈరోజు విద్యార్థులు అనేక పాటలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారికి కావాల్సింది చేయండి. అంతేగాని మీ స్వలాభం కోసం, మీ రాజకీయ పార్టీ అభివృద్ధి కోసం ఈరోజు విద్యార్థులు ప్రాణాలను బలిపెట్టొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ రాజధాని అంశం మీద ప్రజలు నిరసన తెలుపుతుంటే ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో 26వ తారీఖు దాని మీద చేయాల్సిన ధర్నాకి కూడా 144 సెక్షన్ విధించడం, దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ విద్యార్థులు చేసే పోరాటాలన్నా ఇంకొకరు మధ్య తరగతి పేద ప్రజలు, ఈరోజు రైతులు స్వచ్ఛందంగా మా స్థలాలు ఇచ్చాము మాకు న్యాయం చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ముందుగానే ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదని మాట్లాడిన విషయం మేము అందరం చూసాము. ఆ రోజు మాతో పాటు రోడ్డుపైన ధర్నాల్లో పాల్గొన్న వ్యక్తి ఈరోజు నువ్వు చేసేది తప్పు, రాజధాని మార్చడం ముమ్మాటికి తప్పు అని స్వచ్ఛందంగా రైతులు వచ్చి ధర్నా చేస్తాను, దాన్ని 144 సెక్షన్ పెట్టడాన్ని అతను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది, అడిగే స్వేచ్ఛ ఉంది, దాన్ని అడ్డుకోవడం ముమ్మాటికి తప్పిదమే. ఈ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా మేము వినిపిస్తూ ఉన్నాం, మీరు ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే వద్దని చెప్తా ఉన్నారు,
దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీలో ధర్నాలు చేస్తా అంటే 144 సెక్షన్లు ఉండవు కానీ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ధర్నాలు చేస్తా అంటే 144 సెక్షన్ ఎందుకు వస్తా ఉంది? పోలీస్ ప్రభుత్వ పోలీస్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి కాపలా చేస్తున్నారు తప్ప ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళకి వర్క్ చేయాల్సిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నడుచుకోవడం లేదు. అక్రమ విద్యార్థులు నిరసనలకు మద్దతు తెలుపుతుంటే అక్రమ కేసులు కూడా పెడుతున్నారనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. దీని గురించి ముమ్మాటికి రాజధాని ప్రాంతంలో ఉన్న విద్యార్థులు యువతలు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళని భయాందోళనకు తీసుకొచ్చి కేసులు పెడుతున్న మాట ముమ్మాటికి వాస్తవమే. దీని మీద ఖచ్చితంగా కూడా లాయర్స్ అసోసియేషన్లో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. లాయర్స్ కూడా దీని సంఘీభావం తెలిపే ఉన్నారు. ఏవైతే అక్రమ కేసులు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తివేసేంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మరో పోరాటానికి కూడా సిద్ధమయ్యి అక్రమ కేసులు అన్నీ తొలగించేంత వరకు పోరాడతామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సింపుల్ ఎజెండా విద్యార్థులందరూ కోరుకునేది మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దని నినాదంతో ఈరోజు విద్యార్థులందరూ కూడా వందల సంఖ్యలో ఈరోజు ఇక్కడికి వచ్చి చేరుకొని ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద కనుక ఎటువంటి నిర్ణయం రేపొద్దున 27వ తారీఖు జరిగే క్యాబినెట్లో మీరు కనుక మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరోసారి తెలంగాణకి దీకొనే ఉద్యమాన్ని అమరావతిలో మేము చేపడతాము. ఖచ్చితంగా కూడా దీని మీద మొండి వైఖరి జగన్మోహన్ రెడ్డి తీసేసి ఖచ్చితంగా రాజధాని ప్రాంతం ఒక ప్రాంతం నుంచే పాలించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలకు మేము తెలియజేస్తూ ఉన్నాం.